ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి కష్టాలు తీరాలి, అలాగే సుఖాలు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే సాక్షాత్తు అమ్మవారైన లక్ష్మీదేవిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత గోదాదేవిని పట్టుకోవాలి. ఏ అవతారం ఎత్తినా సరే, వెంకటేశ్వర స్వామి ఏ అవతారం ఎత్తినా కూడా ఈ తల్లులిద్దరు పక్క పక్కన ఉండటం, అలాగే మనం సేవించుకుంటాం అన్నది మనకు తెలుసు. మనకి భూములు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కూడా శ్రీదేవిని భూదేవిని కూడా మనం ఆరాధించుకోవాలి. మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది. అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్తో పాటు మనకి గోదాదేవిని కూడా, ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత, రూపాయలకు లోటు లేకుండా. అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మా గురువుగారు చెప్పేవారు, గోదాదేవిని గనక ఆరాధించని ఇంట్లో గోదావులు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అని అన్నారు. అంటే మనం చేసే దాన్ని బట్టి, ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఎవరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము, అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక బుక్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను, బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు తల్లిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించడం, అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించడం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము. అందులోనూ మీకు చూడండి, రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి. ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను, ఈ సంవత్సరం అడుగుతున్నారు, కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను. ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను. అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అలాగే మనకి ఇంక ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి, ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబా ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కనుక ఆ తల్లి వచ్చేస్తే కనుక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. చూడండి, నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, పరసలో పెట్టుకోవచ్చు, ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది, అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది, డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను, అందులోనూ నేను చేయించుకోగలిగాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది, మీరేం కంగారు పడదు, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి, అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది. సరే, పరిహారాల్లో కనుక వెళ్ళినట్టయితే మనకి మనం ఎన్నో పనులు, మనకి కష్టాలు, చాలా రకాల కష్టాలు ఉంటాయండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన కష్టం ఉంటుంది, చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఆర్థిక బాధలు కూడా ఒక రకంగా, కొంతమందికి అంటే భర్త భార్యకి చెప్పలేని, భార్య భర్తకు చెప్పలేని, బిడ్డలకు చెప్పలేని, ఇలా ఎన్నో రకాలుగా ఆర్థికంగా కూడా మనం ఇబ్బందులు ఉంటాయి మనకి. అలాగే మానసిక ఒత్తిడి అండి. మానసిక ఒత్తిడి అని అంటే చూడండి, అంటే భర్త భార్యని బాగా హింసిస్తున్నాడు అనుకోండి, అది కొంతవరకే బిడ్డలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వీళ్ళ తల్లిదండ్రులకు కానీ తెలియడం అనేది ఉంటుంది. ఇలాగే ఏ రకమైన మానసిక ఒత్తిడికి ఉన్న సమస్యనైనా, లేదంటే బిడ్డలు గనక తల్లిదండ్రులని హింసిస్తున్నా, లేదు వాళ్ళకి ఆర్థికంగా ఉన్నతంగా ఎదగటానికి అవకాశాలు లేక చాలా కష్టాలు పడుతున్నా, ఆటంకాలు వస్తున్నా, అలాగే కొంతమందికి ఏ బిజినెస్ చేసినా కలిసి రాదండి,
అలా కాకుండా ఏది చేసినా కూడా కలిసి రావాలి. అంటే మనం ఎప్పుడు ఎవరి గురించి మనం తలుచుకుంటాం అంటే, ఫస్ట్ మనం ఏ పూజ చేసినా కూడా గణపతిని ఆరాధించాలి. ఆ గణేశుడు కనుక మనల్ని అనుగ్రహించినట్లయితే ముక్కోటి దేవతలు మనల్ని కరుణిస్తారన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, మనకి 4వ తారీఖు 11వ నెల 2020న మనకి సంకటహర చతుర్థి వస్తుంది. అది కూడా ఎప్పుడు వస్తుంది? బుధవారం. మీకు పోయిన నెలలో చెప్పాను నేను. ఎప్పుడు చెప్పానంటే 5వ తారీఖు 10వ నెల 2020న సంకటహర చతుర్థి వస్తుంది. కాబట్టి సోమవారం వస్తుంది. ఎలా చేసుకోండి అమ్మా, చేసుకుంటే మీకు చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. చాలా మట్టుకు ఆర్థికంగా మీరు ఎదుగుదల అనేది ఉంటుందన్నాను. చాలామంది చేసుకున్న తర్వాత నాకు ఇంచుమించుగా ఒక వారం రోజులకే ఫోన్ చేసి, అమ్మ మాకు వ్యాపారం చేయడంలో కూడా, అంటే వ్యాపారంలో కూడా రూపాయలు రావడం ప్రారంభమైనవి అమ్మ, కొద్దో గొప్ప మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పూజ చేసిన కాడ నుంచి, మీరు చెప్పినది చేసిన కాడ నుంచి కూడా మాకు చాలా బాగుందమ్మా అనేసి అన్నారు. ఇప్పటికీ కూడా నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. సంతోషం అండి. ఏంటి, ఎందుకు సంతోషం అంటే, మన వలన ఎవరైనా బాగుపడుతున్నారన్నా, ఎవరైనా కష్టాలు తగ్గుతున్నాయన్నా, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా అదృష్టవంతులు. మన కర్మ తొలగిపోతుందని అనుకోవాలి. ఎందుకని అంటే, వాళ్ళన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ సాయం చేయలేదనుకోండి, ఏదో నాకు తెలిసింది నేను మాట సాయం చేశాను, అది మీరు చేసుకున్నారు, మీ కష్టాలు తొలగుతున్నాయంటే నిజంగా ఎంతో ఎంతో అదృష్టం కదండి. మీరు అదృష్టవంతులే, నేను అదృష్టవంతురాలి. అలాగే నేను చెప్పిన విధంగా, అంటే సంకటహర చతుర్థి అంటే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చెప్తారు. నేనేం చేస్తానంటే, ఇటు ఆస్ట్రాలజీని, అటు న్యూమరాలజీని, అలాగే ఏ రోజు వస్తుందో చూసుకుని, ఏ నక్షత్రం వస్తుందో చూసుకుని, ఓహో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇలా ఆరాధించడం వలన చాలా అదృష్టాన్ని మనం పొందగలుగుతాం అనేసి నేను చేసుకుంటమే కాకుండా మీ అందరికి కూడా అలాగే నేను చెప్తున్నాను. అలాగే మీరు చేసుకుంటున్నారు, అలాగే మీరు బాగుంటాం అనేది కూడా ఉంది. అది నా అదృష్టంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు చెప్పడం నా అదృష్టం, కానీ మీరు బాగుపడటం అనేది ఆ భగవంతుడి దయ. ఎందుకంటే అంత సిన్సియర్గా మీరు చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. సరే, మీ అందరికీ కూడా చాలామందికి మరకత గణపతులు వెళ్ళిపోయి, మరకత గణపతులు అంటే మనకు తెలుసు కదా పచ్చతో చేసిన గణపతిని. మీరు పచ్చతో చేసిన గణపతి మీ ఇంటి దగ్గర ఉంది, మీ ఇంట్లో ఉంది కాబట్టి నేను ప్రతి నెల కూడా నేను సంకటహర చతుర్థి వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తూ ఉంటాను. ఆ వినాయకుడికి మీరు అలా చేసుకోండి, ఈజీగా మీ ఇంట్లో ఉన్న కష్టాలను ఆయనే స్లో స్లోగా తొలగించడం అనేది, ఆ తర్వాత ఈయన తొలగిస్తే గనక వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి రాక అనేది ఈజీగా వచ్చేస్తుంది మన ఇంట్లోకి. సరే, ఇప్పుడు మనకి 4వ తారీఖు 11వ నెల 2020 ఎప్పుడు వస్తుంది అని అంటే, బుధవారం వస్తుంది. మీకు పోయిన ట్రిప్ ఏమో సోమవారం అన్నాను, ఇప్పుడు బుధవారం వస్తుంది. నిజంగా చాలా చాలా సంతోషం. అప్పుడు సంతోషమే, ఇప్పుడు సంతోషమే. ఎందుకని అంటే, మీకు ఏం కావాలి అంటే, ఎప్పుడు చెయ్యాలి అంటే మళ్ళీ మీరు నాకు ఫోన్లు చేసి అడగండి. ఎప్పుడు చెయ్యాలి అంటే కేవలం 6 to 7 ఈ గంటలోనే చెయ్యాలి. ఈ గంటలో చేయడం వల్ల ఏంటి ఫలితం అంటే, మీ అప్పులు తీరుతాయి, మానసిక ఒత్తిడి తగ్గుద్ది, మానసికంగా మిమ్మల్ని హింసించే వాళ్ళు తగ్గుతారు, మీ వ్యాపారంలో ఎదుగుదల ఉంటుంది, మీ అప్పులు తీరుతాయి, మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్న, స్థలం కొనుక్కోవాలనుకున్న, లేదంటే పిల్లల చదువుల కోసమైనా, చదువుకోవాలనుకున్న అనుకున్న పిల్లలకైనా సరే గనక ఇప్పుడు నేను చెప్పినట్టు గనక మీరు చేసినట్టయితే విశేషంగా ఎదుగుదల అనేది ఉంటుంది. అయితే ఏం చేయాలి అంటే, చక్కగా మీరు ఒక, అంటే మీరు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళకు సంబంధించి చేతితోటి, అంటే వాళ్ళ చేతితో 3-5 గుప్పుళ్ళు అదేంటి పెసలు తీసుకోండి. ఎవరు పూజ చేద్దాం అనుకుంటే వాళ్ళ చేతితో 5 గుప్పుళ్ళు, అంటే 1 అర కేజీ పెసలు పెట్టుకున్నారనుకోండి, ఒక గుప్పుడు నిండా తీసుకోండి, ఒక గిన్నెలో పోసుకోండి, మళ్ళీ ఇంకో గుప్పుడు తీయండి, అందులో వేయండి 5 గుప్పుళ్ళు. నేను 5 కేజీలు చెప్పట్లేదు, 1/2 కేజీ చెప్పట్లే, 5 గుప్పుళ్ళు. ఎవరు చేద్దాం అనుకుంటే వాళ్ళ చేతితోటి 5 గుప్పుళ్ళు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ పెసలను పక్కన పెట్టుకుని ఈ కణవ కసలను పక్కకు తీసేయండి. తీసేసిన తర్వాత మీ దగ్గర ఉన్న వినాయకుడికి, అంటే మీరు ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఆ రోజున మీరు స్వామివారికి అభిషేకం చేసినా కూడా చాలా చాలా అదృష్టాన్ని మీరు పొందుతారు.
అభిషేకం చేయాలంటే ఏం చేయాలి అని అంటే ఒక్కటే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మనం అభిషేకం చేయాలంటే ఎవరికైనా, వినాయకుడికే కాదు, లక్ష్మీదేవికే కాదు, వెంకటేశ్వర స్వామికే కాదు, నరసింహస్వామికే కాదు, మనం గోదాదేవికే కాదు, అభిషేకం చేయాలి అంటే ఆ నీళ్ళల్లో మంచి స్వచ్ఛమైన వాటర్ తీసుకుని, స్వచ్ఛమైన వాటర్ అంటే మనకు చూడండి అప్పటికప్పుడు పైపులో పట్టుకోవాలి. పట్టుకోవాలి లేదు, మీరు బయట నుంచి టిన్నులు తెచ్చుకుంటారు కదా, ఆ టిన్నులో నీళ్ళైనా తీసుకుని అందులో కొంచెం పసుపేసి కొంచెం మంచిగంధం వేయండి. మంచిగంధం అంటే మీరు సాన పట్టి సానతో తీసిన గంధమైనా వేయండి, లేదంటే కనుక మంచిగా ఎక్కడైనప్పుడు, నేను పూజా స్టోర్స్ గురించి చెప్పాను కదా, వాళ్ళ దగ్గర అయితే మంచి గంధం దొరుకుతుంది, కావాలంటే తెప్పించుకోండి. కొంచెం మంచి గంధాన్ని వేయండి. వేసిన తర్వాత దాంట్లో మీరు ఏం చేస్తారంటే, వేస్తే చిన్న పచ్చకర్పూరం కానీ లేదంటే మామూలు కర్పూరం కానీ, పచ్చకర్పూరం ఉంటే వెయ్యండి, లేదు అని అంటే బాధపడకండి, మామూలు కర్పూరం అయినా వేయండి. వేసిన తర్వాత ఆ నీళ్ళని పక్కన పెట్టుకుని గంగా యమున సరస్వతి అనేసి నదులను తలుచుకుంటూ పక్కన పెట్టుకుని మీరు ఈ స్వామివారికి ఒక గిన్నెలో పెట్టుకుని చక్కగా ఈ నీళ్లతోటి అష్టోత్తరం చేసుకోండి. అభిషేకం అంటే ఎలా చేయాలి అని అంటే, స్వామివారి అష్టోత్తరం ఉంటుంది కాబట్టి ఆ బుక్ తెచ్చుకోండి, తెచ్చుకొని ఈ నీళ్లతోటి విఘ్నేశ్వరుడికి అభిషేకం చేసుకోండి. చేసుకున్న నీళ్ళని పక్కన పెట్టేసుకుని చక్కగా మళ్ళీ స్వామిని తీసి చక్కగా శుభ్రంగా పండ్లాగా తుడిచేసి ఆయనకి బొట్టు పెట్టి ఇంకొక పళ్ళెంలో పెట్టుకోండి. పళ్ళెంలో పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీకు ఒక డౌట్ రావచ్చు, అమ్మా మేము అభిషేకం చెయ్యం ఏం చేయమంటారు అని మీరు అనొచ్చు. మీరు అభిషేకం చెయ్యాలనుకుంటే చెయ్యండి, లేదు అని అనుకుంటే డైరెక్ట్గా అభిషేకం చేయకుండా స్వామి పాదాలు పట్టుకుని మీరు ఇప్పుడు నేను చెప్పేటట్టుగా మీరు అష్టోత్తరం చేసుకోండి. ఒక పళ్ళెం తీసుకోండి. ఆ పళ్ళెంలో ఏం చేస్తారు అని అంటే, స్వామివారిని పెట్టి చక్కగా ఈ పెసలతోటి స్వామివారికి అష్టోత్తరం చేసుకోండి. మీ సంకల్పం చేసుకుని నాకు ఈ కష్టాలు ఉన్నాయి నాయన, ఈ కష్టాలన్నింటినీ తీర్చే తండ్రి అనేసి దండం పెట్టుకుని ఈ పెసలతోటి మీరు స్వామివారికి అష్టోత్తరం చేసుకోండి. ఆయన మీద అలా వేస్తూ వేస్తూ, కొంతమంది పైన వేస్తారు, కొంతమంది పాదాల దగ్గర వేస్తారు, మీ ఇష్టం. అష్టోత్తరం చేసుకున్న తర్వాత మీరు ఏం ప్రసాదం పెట్టాలి అని అంటే గనక, అలాగే పెసలు నానబోయండి. ముందు రోజు నాడు పెసలు నానబోయండి. నానబోసిన తర్వాత ఆ పెసలు రుబ్బేసేసి అందులో ఏమేస్తారంటే, వేస్తే చిన్న అల్లం ముక్క కొంచెం పచ్చిమిరపకాయ వేసి చక్కగా పండ్లాగా రుబ్బేసేసుకుని అందులో ఉప్పేసి ఇంతింత అట్లు అంటే మీరు తింటారంటే పెద్ద అట్లు వేసుకోండి, లేదంటే చిన్న అట్లు అయినా సరే ఒక 5 అట్లు వేయండి. 5 అట్లు వేసి పక్కన పెట్టుకుని స్వామివారికి అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఆ పళ్ళెంలో స్వామి అలాగే ఉంటారు ఆ పెసలతోటి. ఈ అష్టోత్తరంలో అదేంటి, మీరు తీసుకొచ్చిన ప్రసాదం ఉంది కదా, మీ ప్రసాదం స్వామివారికి పెట్టి నివేదన చేసేయండి. ఈయనకి నివేదన చేయండి, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, అలాగే మీ మందిరంలో ఉన్న స్వాములందరికీ నివేదన చేసేయండి. ఫస్ట్ ఈయనకి, తర్వాత వెంకటేశ్వర స్వామికి చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ పెసల్ని ఏం చేస్తారు అంటే, అవి ఆ రాత్రి అంతా అలా ఉంచేయండి. తెల్లారిన తర్వాత అంటే వచ్చే బుధవారం దాకా కూడా మీరు అలా ఉంచేసినా పర్వాలేదు, ఉంచేసుకుని ఏం చేస్తారంటే వచ్చే బుధవారం దాకా, ఆ వచ్చే బుధవారం రోజున అంటే రేపు బుధవారం అనగా ఇవాళ మంగళవారం, శుభ్రంగా తీసేసి నానబెట్టుకుని శుభ్రంగా అట్లేసుకుని తెల్లారి బుధవారం నాడు తినేయండి మీ ఇంట్లో వాళ్ళు. కానీ ఈ ఇలా తినే అట్లని మళ్ళీ దేవుడికి పెట్టకూడదు, అదొకటి గుర్తుంచుకోండి. తర్వాత అభిషేకం చేసేవాళ్ళు ఉంటారు, అభిషేకం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నీటిని మీరు శుభ్రంగా తీర్థం కింద తీసుకుని తర్వాత మీ ఇంట్లో ఎక్కడైనా సరే మొత్తం మీ ప్లేస్ అంతా, మీ గదుల్లోనూ వాటిలోనూ పైకి ఇట్లన్నిటికీ కూడా కొంచెం కొంచెం మీరు జిమ్మితే అంటే అదేంటి విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఏ నామం అయినా పర్వాలేదు, లేదనుకుంటే ఓం గం గణపతి ఏ నమః అనుకోండి, లేదు అని అనుకుంటే వెంకటరమణ సంకటహరణ అనుకుని ఈ నీళ్ళన్నిటిని జిమ్మేసేయండి. జిమ్మేస్తే ఏమవుతుంది అంటే, మీ ఇంట్లో నకారాత్మక శక్తులు అనేవి ఎప్పుడూ మన కాళ్ళంతా వస్తూనే ఉంటాయి, మనం బయట తిరిగి వస్తుంటాం కాబట్టి ఆ కాళ్ళతో వచ్చింది ఇంట్లో పట్టుకుని మనకి కష్టాలని చూపించడం అనేది అదే నెగటివ్ శక్తి అంటారు. కాబట్టి ఎప్పుడైతే ఈ జలాన్ని, స్వామివారికి అభిషేకం చేసిన జలాన్ని మీరు జిమ్ముతారో ఆ జిమ్మేటప్పటికి ఏమవుతుందంటే ఈ నకారాత్మక శక్తి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి రావడం అనేది ఉంటుంది. ఇలా చేసుకోండి. ఇలా చేసుకోలేని వాళ్ళు కేవలం అదేంటి స్వామివారికి పెసలతోటి అష్టోత్తరం చేసుకోండి. పెసలతో అష్టోత్తరమైనా చేసుకోవచ్చు, లేదంటే అభిషేకమైనా చేసుకోవచ్చు, రెండూ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు అలాగనమాట. అంటే ఒకటే చేసుకోమంటారా లేకపోతే రెండు చేసుకోమంటారా అన్నమాటకి నన్ను అడగద్దు. మీ ఓపిక, మీ ఓపిక ఉంటే రెండు చేసుకోండి, లేదంటే కనుక మీకు వీలు ఏది ఉంటే అది చేసుకోండి. ఇలా గనక చేసినట్టయితే సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల మనం ఎంతో ఉన్నతంగా ఎదగడం అనేది ఉండదు. కావాలంటే నేను చెబుతుంటాను మళ్ళీ మనకి ఇది 12వ నెలలో సంకటహర చతుర్థి ఎలా చేయాలి, ఎప్పుడూ ఇలాగే చెప్తానని అనుకోవద్దు. వినాయకుడిని పట్టుకునే విధానంలో మనకి కొన్ని కొన్ని అంటే చిన్న చిన్న టిప్స్లోను చిన్న చిన్న రెమెడీస్లోను నేను చెప్తుంటాను చూసారు. అలాగనమాట, మీకు పోయిన నెలలో చెప్పింది అలాగే చెప్పాను, ఈ నెలలోనూ అలాగే చెప్పాను. కాబట్టి స్వామిని పట్టుకోండి, ఈజీగా మీ కష్టాలు అనేవి వచ్చే 12వ నెల కల్లా మీకు చాలా మట్టుకి మార్పు అనేది మీ జీవితంలో రావడం అనేది ఉంటుంది. సరే, ఈ ప్రసాదం మీరు పెట్టారు కదా, 5 అట్లు ఏం చేయాలంటే బయట వాళ్ళకి ఎవరికి పెట్టకండి, మీ ఇంట్లో వాళ్ళే తినండి. అందులోనూ ఇంతంత ప్రసాదం కూడా పాడవేయద్దు, పారేయకుండా చక్కగా అందరూ తినేయండి. ఇలా గనక చేసుకున్నట్టయితే చక్కటి మీరు అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. అది మీరు సిన్సియర్గా ప్రేమతోటి మీ మనసు అనే పువ్వుని ఆయన పాదాల దగ్గర పెట్టి చెయ్యండి. ఆ భగవంతుడు ఎంతో 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 శక్తిని అలాగే మీ ఇంట్లో ఉన్న కష్టాన్ని తీర్చేస్తారు. జై శ్రీ.